ప్రపంచ భూసార సంరక్షణ దినోత్సవం సందర్భంగా నెల్లూరు జిల్లా కావలి మధురుడుపాడు వ్యవసాయ మార్కెటింగ్ యార్డ్ ఆవరణలో ప్రపంచ భూసార సంరక్షణ దినోత్సవ నిర్వహణ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ శాఖ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి, రాష్ట రాజధాని నిర్మాణ సలహా కమిటీ సభ్యులు బీదా మస్తాన్ రావు, మార్కెటింగ్ చైర్మన్ మలిశెట్టి వెంకటేశ్వర్లు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడారు. గురించి ఆలోచించాల్సిన దినం అని చెప్పేసి మనం ఏమంటామంటే, ఆ మట్టి మీద మనం బతకాలా, మట్టి మీద పంటలు పండించుకోవాలా, మట్టి మీదనే అన్నీ చేయాలా, కానీ మట్టిని గురించి ఆలోచించని పరిస్థితి వచ్చింది. అందుకే ప్రపంచ దినోత్సవం అని చెప్పేసి 2015 ప్రతి సంవత్సరం డిసెంబర్ 5వ తేదీ వరల్డ్ సాయిల్ హెల్త్ డే అని చెప్పేసి డిక్లేర్ చేశారు. ప్రపంచ వ్యాప్తంగా ఆలోచించాల్సిన అవసరం అని చెప్పేసి మనం చూస్తున్నాం. మొత్తం అంతకుముందు సేద్యం చేసేటప్పుడు ఈ భూసార పరీక్షలు చేయటం, ఏమి లోపాలున్నాయి, ఇవన్నీ మనకి అలవాట్లేదు. నేను కూడా ఇప్పుడు 40 ఏళ్ల క్రితం సేద్యం చేయించా, ఒకటి రెండు సంవత్సరాలు. ఇప్పుడు పక్కన ఆయన 28కి 28 2 వేసాడంటే మనం 3 వేయటం, ఆయన 3 బస్తాలు యూరియా వేసాడంటే మనం 4 బస్తాలు వేయటం, కెమికల్ ఫెర్టిలైజర్స్ పోటీలు పడి 4 పూట్లు 5 పూట్లని ఆలోచించామే కానీ ఆ నేల ఏమైపోతుందని చెప్పేసి ఆలోచించిన. ఈరోజు దాంట్లో నుంచి భూసార పరీక్షలు చేసి ఆ నేలకి ఏమి డెఫిషియన్సీస్ ఉన్నాయి, ఏమి లోపాలున్నాయి, ఏమి తక్కువన్నాయి పోషక పదార్థాలు అని చెప్పేసి ఆలోచించి మొత్తం ఈ రాష్ట్రంలో ఉండే రైతులందరి నేల పరీక్ష చేసి సాయిల్ హెల్త్ కార్డ్స్ ఇచ్చి వాళ్ళకి భూసార పోషక పదార్థాలు మైక్రో న్యూట్రియంట్స్ 100% మనము 100% సబ్సిడీ కింద ఇచ్చే పరిస్థితి ఈరోజు చంద్రబాబు నాయుడు గారి పరిపాలన ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత టాప్ ప్రయారిటీ రైతాంగం. అంతకుముందు బడ్జెట్ సమావేశాలు జరిగితే ఓన్లీ ఫైనాన్స్ మినిస్టర్ బడ్జెట్ ప్రతిపాదించారు. ఈ 2014 బాబు గారు గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఆర్థిక శాఖ మంత్రి అగ్రికల్చర్ తప్ప మిగతా డిపార్ట్మెంట్స్ బడ్జెట్ పెడతాడు, వ్యవసాయ శాఖ మంత్రి ప్రత్యేకంగా రైతుల కోసం బడ్జెట్ ప్రవేశపెట్టే పరిస్థితి చంద్రబాబు నాయుడు గారు గవర్నమెంట్ లో తీసుకొచ్చాడు. దీన్ని బట్టి మీరు ప్రయారిటీ అర్థం చేసుకోవచ్చు. ఈరోజు మన రాష్ట్రంలో సాయిల్ హెల్త్ దగ్గర నుంచి, ఈ క్రాప్ బుకింగ్ దగ్గర నుంచి, మైక్రో న్యూట్రియంట్స్ దగ్గర నుంచి, వీటన్నిట్లో టెక్నాలజీని రైతులకు అందించే దాంట్లో కూడా మిగతా రాష్ట్రాల కంటే మనం ముందున్నామని చెప్పేసి నేను మనం చేసుకుంటున్నాను. ఈరోజు హార్టికల్చర్ కన్వర్షన్ కానీ, రైతులకు ఆదాయం పెరగాలంటే ఉద్యానవన పంటలు కూడా పెంచుకోవాలనేది ముఖ్యమంత్రి గారి టార్గెట్. ఇప్పుడు 40 లక్షల ఎకరాలు ఉద్యానవన పంటలు మనం వేస్తున్నాం, దాన్ని 1 కోటి ఎకరాలకు తీసుకోవాలని చెప్పేసి ముఖ్యమంత్రి గారి టార్గెట్. ఈరోజు దాదాపు ఒక్క డ్రిప్ అండ్ స్ప్రింక్లర్స్ మైక్రో ఇరిగేషన్ కింద 1127 కోట్ల రూపాయలు ఖర్చు పెడుతున్నాం. 1127 కోట్ల రూపాయలు ఉద్యానవన పంటలు వేసేవాళ్ళకి, మామిడి తోటలకి, పండ్ల తోటలకి అన్నిటికీ మనం డబ్బులు ఇస్తున్నాం. అది కాకుండా డ్రిప్ అండ్ స్ప్రింక్లర్స్ ఎవరైతే అవి కావాలని, మనం నీటిని పొదుపుగా డ్రిప్ ద్వారా అందించేదానికి ఆ పరికరాలు కొంటున్నారో, దానికోసం 1127 కోట్ల రూపాయలు ఖర్చు పెడుతున్నాం. 5 ఎకరాల లోపల ఎస్సీ ఎస్టీలు అయితే 100% ఇచ్చేస్తున్నాం, ఇతర కులాలకి 90% సబ్సిడీ ఇస్తున్నాం, 5 ఎకరాల పైన అయితే 70% ఇస్తున్నాం. ఈ విధంగా సంవత్సరానికి 1127 కోట్లు ఖర్చు పెట్టి అన్లిమిటెడ్ గా మైక్రో ఇరిగేషన్ ప్రాజెక్ట్ మనం చేస్తున్నాం. ఈరోజు దేశంలో ఉద్యానవన పంటలకి మనము మామూలు వరి పంటల నుంచి డైవర్ట్ చేసేదానికి, అగ్రికల్చర్ నుంచి హార్టికల్చర్ లో తీసుకున్న ఏ ప్రభుత్వం ఎక్కువ శ్రద్ద తీసుకుంది అంటే దేశంలో ఆంధ్రప్రదేశ్ ముందుందని చెప్పేసి మీ అందరికీ మనవి చేసుకుంటున్నా. పట్టిసీమ పోలవరం వచ్చే లోపల, అది సంవత్సరం కావచ్చు 2 సంవత్సరాలు కావచ్చు, అబ్బాయా విషయం అర్థం చేసుకో, గోదావరి నీరు తెచ్చి మనం కృష్ణా బ్యారేజ్కి ఇస్తున్నాము, అక్కడ ఇచ్చిన నీళ్లు అంతే నీళ్లు ఇక్కడ పోతిరెడ్డిపాడు నుంచి, శ్రీశైలం నుంచి మనం రాయలసీమకు వాడుకుంటాము. సింపుల్ లాజిక్. ఇది కూడా తెలిగిపోతే ఎట్లంటే మళ్ళీ పరిసీమకి రాయలసీమకి వేసామని ఏం చేయాలి. నేను నంద్యాల ఎలక్షన్ లో కూడా ఇదే చూశాను. అక్కడ కర్నూలు జిల్లాలో ముఖ్యమంత్రి గారు 2014 ప్రభుత్వం రాగానే ఇండిపెండెన్స్ డే స్వాతంత్ర దినోత్సవం రోజు మీకు ఉదయ యూనివర్సిటీ తెస్తాను, AAA తెస్తానని చెప్పాడు. 2017 నంద్యాల ఎలక్షన్, నేను ఒక వీధిలో, ఆయన ఒక వీధిలో ఉన్నాడు, ఆయన 14 రోజులు ఉన్నాడు, నేను 25 రోజులు అక్కడే ఉంటా. చంద్రబాబు నువ్వు
స్వాతంత్ర దినోత్సవం రోజు నువ్వు ట్రిబులైట్ చెప్పావు, ఏది ట్రిబులైట్ అంటాడు. నేను ప్రశ్న పిలిచి, ఇదో అక్కడ ఉంది కదా కర్నూలు పక్కనే ట్రిబులైట్, 2 సంవత్సరాలు అయిపోయింది, క్లాసులు కూడా మొదలైపోయినాయి కదా, ఆ జగన్మోహన్ రెడ్డిని తీసుకుని చూపించండి అని చెప్పి అంటాను. ఆయన ఉదయ యూనివర్సిటీ ఎక్కడ అంటాడు, ఉదయ యూనివర్సిటీ ప్రారంభం అయిపోయిందయా కర్నూలు జిల్లాలో అంటాను. మళ్ళీ ప్రతి రోజు ఏది ఉదయ యూనివర్సిటీ ఏది ట్రిబులైట్ అంటాడు. ఏం చేయాలా, మైక్ తీసుకొని తలకి కొట్టుకోవాల్సిందే విషయం. ఆయన జిల్లాలో బయట